మరి భీమిలి నాయకులు మీ అభిమాన నటుడు పంచ కట్టుకుని అట్లా రావడం చాలా ఫస్ట్ టైం నాకు తెలుసు. కెరియర్ మొత్తంలో చూసుకుంటే ఒక పంచ కట్టుకుని అంత మాస్ లుక్లో ఫస్ట్ టైం, ఎలా అనిపించింది? ఆయన ఏమనిపిస్తుంది అంటే నాకు ఇద్దరు విషయంలో భలే అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు రవితేజ గారు, వాళ్ళిద్దరిని దగ్గర నుంచి చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక 18 ఇయర్స్ కుర్రోడు, ఒక కాలేజ్ కుర్రోడు బాడీ లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో వీళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ అక్కడ ఆగిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఆ వాకింగ్ స్టైలు, ఆ ఎనర్జీ, ఒక 18 ఇయర్స్ బాయ్ అడిది ఎలా ఉంటుంది ఎనర్జీ ఒక 18 ఇయర్స్ కుర్రోడిది, వాళ్ళ స్టైల్ కానీ వాళ్ళ ఎనర్జీ కానీ ఇద్దరిది అలాగ అనిపిస్తుంటుంది నాకు. దగ్గర నుంచి చూసినప్పుడు నాకు అదే అనిపించింది, ఇద్దరిని నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వెళ్ళాం. మనుషులు కూడా ఏం ఫోటోజెనిక్ అండి, అసలు ఫ్రేమ్ పెడుతుంటే ఫ్రేమ్కి అందం వచ్చేస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఫ్రేమ్ పెడుతుంటే. మన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ మన వైజయంతిలో మన నిత్యమేనన్ గారితోటి, నెక్స్ట్ సంతోష్ శోభన్ గారిది, దుల్కర్ సల్మాన్ గారిది. వైజయంతి అంటే పక్క పక్క వాళ్ళు మనల్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా చిరంజీవి గారు చిన్నల్లుడిది, మన సూపర్ మచ్చి అని చాలా జరుగుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు దాంట్లో, అలా జరుగుతున్నాయి. రీసెంట్గా మ్యారేజ్ అయింది, లాక్డౌన్ మ్యారేజ్ ఎలా ఉంది లైఫ్? లైఫ్ బాగుంటుంది కదండి, మరి మ్యారేజ్ అయితే బాగుంటుంది కదా. అంత డల్గా చెప్తున్నాయి, బాగుంటుంది అంటే ఆ గ్యాప్ రావటం వల్ల నేను అనుకునేవాడిని. షూటింగ్ జరుగుతుంది, పెళ్ళి పెళ్ళి అంటున్నారు వీళ్ళు, ఏంట్రా షూటింగ్ మానేసి గ్యాప్లో చేసుకోవాలో పెళ్ళి అనుకున్నా, కట్ చేస్తే కరోనా వచ్చింది, 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది మ్యారేజ్. అంత హ్యాపీ ఆ 2 ఇయర్స్, హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఇట్ చేయటం, పచ్చని తోటలు అయ్యి ఆ కొబ్బరి మండలు కొట్టుకోవడం, హ్యాపీగా వెళ్ళిపోయింది లైఫ్. బాగుంటుందండి ఇప్పుడు హ్యాపీ, ఎలాగో మనకు చుట్టాలే కాబట్టి మనం ఈ ఫీల్డ్ అని చెప్పి ఇబ్బంది ఏమి ఉండదు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే కాబట్టి ఇంకా హ్యాపీ.